श्री भोगेश्वर स्वामी आलय नंदु पीजेआर ट्रस्ट नूतन संवत्सर 2022 कैलेंडर्लनु डाक्टर रामांजने सतीमणि पामडी माजी जेडपीटीसी लक्ष्मीकांतम्मा आविष्करिंचारु। अनंतरम आमे मातलाडुतू पीजेआर सोशल सर्विसेस ट्रस्ट व्यवस्थापक अध्यक्षुलु पेरुमल्ल जीवानंद रेड्डी पीजेआर ट्रस्ट कैलेंडर्लनु एर्पाटु चेशारनि तेलिपारु। 2022 कैलेंडर लो पीजेआर ट्रस्ट की संबंधी सेवा कार्यक्रम उचित एंबुलेंस उचित कैलास रथालु विवाहाल को मिनरल वाटर टैंक बस रैतन्नलकु अन्नदान कार्यक्रम चलिवेंद्रालु एर्पाटु मुस्लिम सोदरुलकु रमजान तोफा लक्ष मोकल नाटे कार्यक्रम गेलुपोंदिन क्रीडाकारुलकु बहुमतुलु ग्रामाल्लो उचितंगा मेडिकल कैंप एर्पाटु विविध अंशालनु कैलेंडर रूपొందించామన్నారు। अनंतपुरम जिल्ला नुंची श्रीशैलम वरकु पादयात्र व्याली ग्रीन गारमेंट्स परिश्रमलो निरुद्योग युवतकु उपाधि श्रीशैलंलो भक्तुलकु अन्नदान कार्यक्रम విద్యార్థులకు గ్రంథాలయ పుస్తకాలు మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సహాయాలు అందించారు। నా పేరు డాక్టర్ లక్ష్మీకాంతమ్మ ఎక్స్ జెడ్పీటీసీ డాక్టర్ రామాంజనే గారి మిసెస్ ని। ఇప్పుడు వచ్చేసి పీజేఆర్ అంటే పెరుమాళ జీవానంద రెడ్డి గారు ఒక ఆశాలైతేనేమి ఆ సంస్థ తరపున ఆ చార్టీ సంస్థ తరపున ఆయన చేస్తున్నటువంటి సేవలైతేనేమి నేను చూసి చాలా ఆకర్షితురాలయ్యాను। ఈ రోజు ఒక 10 ఇయర్స్ బ్యాక్ 20 ఇయర్స్ బ్యాక్ నాకు కొన్ని ఆలోచనలు ఉండేవి ఏమైనా సరే ప్రజలకు ఏమైనా చేయాలి మనం సొసైటీలో ఏదైనా కానీ పక్కన ఉన్న వాళ్ళకి ఒక సహాయం చేయాలి ఏదైనా అనే ఒక ఆలోచన ఆశయం ఉండేది। అందులో కొంతవరకు మా వైద్యపరంగా మా డాక్టర్ గారు తీర్చినారు ఆయన మీ అందరికీ చిరపరిచితులే। తర్వాత ఒక జెడ్పీటీసీగా నేను కొంతవరకు మాత్రమే చేయగలిగాను। ఆ తర్వాత నాకు ఒక ఫీలింగ్ ఉండేది నేను ఏమీ చేయలేకపోయినాను కదా మా ఊరికి మా ప్రజలకి అని ఒక ఫీలింగ్ ఉండేది। అదృష్టవశాత్తు ఈ పీజేఆర్ ఈయన రావడం అయితేనేమి ఈయన సేవా సంస్థ తరపున సేవా కార్యక్రమం చేపట్టడం అయితేనేమి ఒకటి కాదు రెండు కాదు పలు రకాలుగా ఆయన సేవా సంస్థలు అని సేవలు ప్రారంభించారు। ఇది నిజంగా పామిడి మండలానికి అంటే ఆయన జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా చేస్తున్నారు కానీ మన మండలానికి పామిడి మండలానికి మాత్రం ఒక అదృష్టంగా నేను భావిస్తున్నా। ఎందుకంటే అందరూ సేవలు చేసేందుకు ముందుకు రారు అందులో చాలా చాలా తక్కువ మంది అంటే 100కి 5% కూడా ఏదో వాళ్ళ స్వలాభం కోసం ఇంకొకటి ఆలోచన చేసి చేసేవాళ్ళే తప్ప పూర్తి స్థాయి సేవలో నిమగ్నమై ప్రజలకు ఏమన్నా చేయాలి పక్కన ఉన్నవాడు బాగుండాలి ఒక వైద్యపరంగా అయితేనేమి విద్యాపరంగా అయితేనేమి మహిళలకి కుటుంబ మిషన్ల పరంగా అయితేనేమి తర్వాత అన్నదాన కార్యక్రమం అయితేనే ఎన్ని రకాలుగా అంటే నేను వర్ణించడానికి కూడా నాకు కూడా పూర్తిగా తెలియని స్థితి ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయి నేను అవన్నీ తెలుసుకొని మరొక రోజు చెప్తాను। ఇటువంటి సేవా కార్యక్రమాలు పెట్టినటువంటి జీవానంద రెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా దేవుడి సాక్షిగా పెద్దదాన్ని ఆశీర్వదిస్తూ ఆయన సంస్థలో నేను ఈరోజు ఈ క్యాలెండర్ ఆవిష్కరించడానికి నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను। ఇంతటి ఆశయాలు మహోన్నతమైనటువంటి అభిప్రాయాలు ఆశయాలు కలిగినటువంటి వ్యక్తితో కలిసి మేము ప్రయాణం చేయడం అనేది మా అందరూ కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం। మా మండలానికి మంచి రోజులు వచ్చినాయి। నేను ఎప్పుడో 15 ఏళ్ళు 20 ఏళ్ల కిందట కలలు కన్నాను ఏమీ చేయలేదు అనుకునేదాన్ని 10 ఏళ్లుగా నేను ఇంట్లో ఉండి అయ్యో ఏం చేయలేకపోయాను మా ఊరికి అనుకునేదాన్ని కానీ ఇటువంటి వ్యక్తి వచ్చారు పీజేఆర్ లాంటి వ్యక్తులు వచ్చారు అది సమాజంలో అలాంటి వాళ్ళు రావడం చాలా అరుదు। ఇది వీళ్ళు కూడా మన మండలం కూడా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు కూడా ఒక రకంగా అదృష్టం చేసుకున్నారు ఎందుకంటే ఎప్పుడు పడితే ఎప్పుడు అర్ధరాత్రి అపరాత్రి అనుకోకుండా ఎక్కడ పడితే అక్కడ పెరుమాళ జీవానంద రెడ్డి గారు సేవా కార్యక్రమం చేపడుతున్నారు। जीवानंद रेड्डी गारू రైట్ నా అవదా అవదా ఒరిస్తున్నాడు అదకు బాందలా సేవ పాటు నేను బాగుస్తాను నేను కూడా అందులో భాగమే ఇవ్వాలి రైట్ నా అప్ हाँ इकड़ आगे साइड साइड ओके हाँ बात सुनिए।